ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయడం నిరుపేదలకు ఆర్థిక భారంగా ఉండేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు 1,116 రూపాయలను అందజేస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 47 లక్షలు విలువ చేసే కళ్యాణలక్ష్మి పథకం చెక్కులను 47 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మచ్చందర్, తహసీల్దార్ నీలిమ, ఎంపీపీ గంగాధర్, సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతితో పాటు వివిధ శాఖల అధికారులు, ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారి నియోజకవర్గానికి 100 కుటుంబాలకు లబ్ధి పొందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. అవకాశాన్ని ప్రతి దళిత కుటుంబాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Please subscribe PrajaJyothi News. Thanks for watching.